దేశానికి సేవ చేయాలని ఉద్దేశంతో సైనిక ఉద్యోగం పొందలేకపోయిన ప్రకాశం జిల్లా కుమరోలుకు చెందిన ఓ యువకుడు ఏదో ఒక రకంగా కనీసం పేదవారికైనా సహాయం చేయాలని తలంపుతో వన్ నేషన్ వన్ ఇండియా వన్ రూపీ అనే కాన్సెప్ట్ తో రూపాయి ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని రూపాయి యాత్రను మొదలుపెట్టారు. ద్విచక్ర వాహనంపై గిద్దలూరు నియోజకవర్గంలోని గ్రామాలలో తిరుగుతూ తన ఏర్పాటు చేయబోయే రూపాయి ట్రస్ట్ గురించి ప్రజలకు వివరిస్తున్నాడు. ఎవరైనా ఒక్క రూపాయి నుంచి ఎంతైనా ఇవ్వచ్చని, వచ్చిన ప్రతి రూపాయిని పేదవారికి అలాగే ఎటువంటి ఆశ్రయం లేకుండా రోడ్ల పక్కన ఉండే కుంటి గుడ్డి మూగ లాంటి నిరుపేదలకు ఉపయోగిస్తున్నానని అన్నారు. రూపాయి ట్రస్టును ఏర్పాటు చేయడం తన కళని, తద్వారా పేదలకు సేవ చేయటమే తన జీవిత ఆశయంగా రూపాయి యాత్ర కొనసాగిస్తున్నానని కొమరోలకు చెందిన వీరబాదుల్లా అంటున్నారు. భారతదేశంలో ఇండియా వన్ రూపీ ట్రస్ట్ చూపించడమే నా పెద్ద గోల్. ఆ వన్ రూపీ ట్రస్ట్ అనేది దానికోసం నేను ఒక వెబ్సైట్ అప్లికేషన్ అనేది నాకు కావాలి. కూడా ఆ ముగ్గురు పోలు అనేవి ఏం కాదు, పేద ప్రజలకు కుంటి గుడ్డి చెవిటి మూగ మరియు ఎన్నో రకాల బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ రూపాయి అనేది నేను పంచడానికి, నా వన్ రూపీ ట్రస్ట్ ద్వారా పంచడానికి నేను నా వంతు కృషిగా ఈ ప్రయాణం చేస్తున్నాను. నేను భారత్ మాతకి సేవ చేయాలన్న బిగ్ గోల్గా 15 సార్లు ఆర్మీకి రన్నింగ్ కొట్టడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో నాకు మెడికల్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. మెడికల్ ప్రాబ్లం ఏంటంటే ఆ చెవులో ఉన్నటువంటి హోల్ వల్ల నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. సో భారతదేశానికి సేవ చేయాలన్నది నా ప్రధాన ముఖ్య ఉద్దేశం. సో దాన్ని కారణం ఈ కారణం వల్ల మెడికల్ అనిపించి కావడంతో నేను భారతదేశానికి సేవ చేయలేకపోయాను. సో భారతదేశంలో ఉన్నటువంటి అనాథమైనటువంటి వారికి మరియు పుట్టి పుట్టి ముగి చెడి వారికి నా వంతు సాయంగా ఈ భారతదేశంలో వన్ రూపీ ట్రస్ట్ అనేది, వన్ ఇండియా వన్ నేషన్ వన్ రూపీ ట్రస్ట్ అనేది నిర్మించాలని నా గొప్ప కలగా భావించి ఈ రూపాయాత్ర అనేది కొనసాగించడం జరుగుతుంది. ఈ రూపాయాత్రకు మీ వంతు సాయంగా భారతదేశ ప్రజలు కోట్ల 150 కోట్ల ప్రతి ఒక్కరు మానవత్వ రూపాయి అనేది డొనేట్ చేస్తే భారతదేశంలో ఇండియా వన్ రూపీ టెస్ట్ నిర్మించడమే నా పెద్ద గోల్. ఆ వన్ రూపీ టెస్ట్ అనేది దానికోసం నేను ఒక వెబ్సైట్ అప్లికేషన్ అనేది నాకు కావాలి. ఆ అప్లికేషన్ అనేది ఉంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఆ వెబ్సైట్ ద్వారా డిసిప్లిన్ అవుతుంది. ఎవరు అడిగినా కూడా ఆ రూపాయి ఏం చేసినా, ఎంత ఖర్చు, ఎవరెవరు ఖర్చు పెట్టడం ఏందనేది చూపిస్తూ ఉంటా. పేద ప్రజలు ఉపయోగపడాలన్న డ్రీమే నా డ్రీమ్, నా ఆశయం కూడా. అడుక్కునేటోళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఉండకూడదని నా పెద్ద డ్రీమ్. సో ఇది నా ప్రాజెక్ట్. మీకు తోచినంత సాయంగా రూపాయన 2